అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అప్డేట్లోకి వెళ్తే, త్వరలో 10,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో త్వరలోనే 10,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే పేర్కొన్నారు. పదులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా కూడా పాఠశాలను తీసివేయడం లేదన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్ళినటువంటి వారికి కూడా ప్రస్తుత బదిలీలో పాత జిల్లాల్లో పోస్టింగ్లకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఈ మధ్య మనం నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడుకోవడం జరిగింది. 20,000 సంబంధించి ఖాళీలతో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ కొనసాగేటువంటి అంశం పైన ఆల్రెడీ మనం నిన్ననే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అట్లాంటి అవకాశాలు అయితే మనకు లేవని కూడా చెప్పడం జరిగింది. కానీ నిన్నటి వీడియోలో చూడండి, 10,000+ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అది కోయిన్సిడెంటో ఏమో కానీ మొన్న బదిలీల ప్రక్రియ బ్రేక్ సందర్భంలో మనం మాట్లాడుకున్నటువంటి అంశం కానీ నిన్న మాట్లాడుకున్నటువంటి అంశం కానీ మనకు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి అయితే ఒక ప్రకటన రూపంలో మనకైతే రావడం జరిగింది. ఈరోజు కూడా మనకు రాష్ట్రంలో 10,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి 20,000 పోస్టులతో మెగా డిఎస్సి ఉంటుంది అనేటువంటి ఆలోచన అయితే వదిలిపెట్టండి. మనకు 10,000 నోటిఫికేషన్ తొందరగా వస్తే అదే చాలు అనేటువంటి ఉద్దేశంలో ఉండే ప్రయత్నం అయితే చేయండి. కానీ మన వంతుగా మనము ఇక్కడ బదిలీల ద్వారా మిగిలినటువంటి ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి ఆ పోస్టులతో కలిపి మెగా డిఎస్సి వేయాలి అనేటువంటి డిమాండ్ మాత్రం మన నుంచి అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 1,392 ప్రభుత్వ ఉద్యోగాలు టీఎస్పీఎస్సి కీలక ప్రకటన. జూనియర్ లెక్చరర్ దరఖాస్తులపైన టీఎస్పీఎస్సి కీలక ప్రకటన అయితే వేసింది. దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు ఎడిట్ అవకాశం కల్పించామని పేర్కొంది. 14 నుంచి 17 వరకు తప్పులు సరిచేసుకోవాలని, ఒక్క ఛాన్స్ ఇక్కడ ఈ ఛాన్స్ ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపింది. అభ్యర్థులు జాగ్రత్తగా అప్లికేషన్ పూర్తి చేయాలని సూచించింది. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ అయితే చేయన్నారు. అంటే తక్కువ పోస్టులు ఉన్నటువంటి వాటికి కనుక చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. మరి గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఇస్తారా లేదా అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే రెగ్యులర్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నాకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీకు మనకు డైలీ న్యూస్లో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత కనుక చూసుకుంటే 13 ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 13 అంటే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్కి వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే 24 వరకు మనకు దీనికి సంబంధించిన బదిలీలు ఈ ప్రమోషన్ల ప్రక్రియనే కొనసాగుతుంది. కాబట్టి దానికి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. కానీ ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఈ నెల 16 నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఒకవేళ మనకు ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి నాటి నుంచే దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. కాబట్టి మరి అంతకు ముందు రిలీజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు గురుకుల నోటిఫికేషన్కు. కానీ దాని తర్వాత అయితే మనకు రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి దాని గురించి అయితే కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు గురుకులకు సంబంధించినటువంటి అభ్యర్థులు. దాని గురించి మరి ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. 16 కంటే ముందే మనకు నోటిఫికేషన్ వస్తే ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. ఒక్కొక్కటి చొప్పున ఉపాధ్యాయ స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు గాను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి 29 హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సయీద్ అమీనుల్ హసన్ జాఫ్రీ 1 పదవీ విరమణ అయితే చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ 2 స్థానాలకు ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈసీ విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 అయితే నోటిఫికేషన్ జారీ అవుతుంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ కూడా అవుతుంది.
నామినేషన్ల దాఖలకు ఈ నెల 23వ చివరి తేదీ 24న నామినేషన్లు అయితే పరిశీలిస్తారు. ఈ నెల 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అయితే గడువు అయితే ఉంటుంది. మార్చి 13న ఇక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అదే నెల 16న కౌంటింగ్ అయితే జరుగుతుంది. షెడ్యూల్ విడుదలైనటువంటి ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం అయితే తెలిపింది. ఇక్కడ దానికి సంబంధించి అయితే మరి ఏ రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానికి ముందు రిలీజ్ చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అదే అంశం మనకు మరొక దానిలో కూడా చూడొచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే డిఏఓ పరీక్ష తేదీపైన భిన్నాభిప్రాయాలు. రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ అధికారి డిఏఓ పోస్టుల రాత పరీక్ష తేదీపైన అభ్యర్థుల నుంచి అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షను వాయిదా చేయకుండా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కొందరు పట్టుబడుతుంటే మరికొందరు ఇతర పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని కమిషన్కి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ కార్యాలయంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకైతే గత ఏడాది ఆగస్టులో టీఎస్పీఎస్సీ ప్రకటన అయితే విడుదల చేసింది. ఫిబ్రవరి 26న రాత పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీరింగ్, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సంఘన్న పీఆర్టీ పరీక్ష, ఎయిర్పోర్ట్ అథారిటీ పరీక్ష, యూజీసీ నెట్ పరీక్షలను అదే రోజున నిర్వహించేలా తేదీలు అయితే వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర పోస్టులకు కూడా సిద్ధమవుతున్నటువంటి వారు డిఏఓ పరీక్షకు హాజరు కావాలనుకున్న అభ్యర్థులు ఆందోళన అయితే నెలకొంది. కొందరు డిఓ పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ను విజ్ఞప్తి చేస్తున్నారు. కొంతమంది ఏమో అసలు వాయిదా వేయొద్దు, మేము దానికే ప్రిపేర్ అవుతున్నాం, 2-3 ఎగ్జామ్లకు కాన్సన్ట్రేషన్ వాళ్ళకు మీరు ప్రియారిటీ ఇస్తారా, ఒకే ఎగ్జామ్ పైన మేము కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళకు మాకు ప్రియారిటీ ఇస్తారని అక్కడ కమిషన్కి అయితే రెండు వర్గాల నుంచి అయితే ఇక్కడ విజ్ఞప్తులు అయితే పోతున్నాయి. మరి ఏ రకంగా వీళ్ళైతే తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నవారు ఇతర పోస్టులు ఉన్నాయని, సాధారణ డిగ్రీ కలిగిన వారికి వచ్చినటువంటి అవకాశాన్ని దూరం చేయవద్దని కమిషన్కి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరీక్ష తేదీని వాయిదా వేస్తే మరో 6 నెలల వరకు డిఏ పరీక్ష నిర్వహించే అవకాశం లేదని తెలిసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే డిఏఓ పరీక్ష నిర్వహించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ రకంగా ఉంది. దాని తర్వాత కనుక చూసుకుంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ దీనికి సంబంధించి 2023 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 44 సెంట్రల్ యూనివర్సిటీల్లో దీని ద్వారా యూజీ కోర్సుల్లో చేరొచ్చు. దీనికి సంబంధించి ఇంటర్ అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ తెలుగుతో పాటు 13 భాషల్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ రకంగా ఉంటుంది. దాని తర్వాత సీడ్యాక్లో ఇక్కడ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు మొత్తంగా 570 పోస్టులకైతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కావాల్సిన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కళాశాలల్లో ఖాళీలు అయితే భర్తీ చేస్తాం, సబితా ఇంద్రారెడ్డి గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం అసెంబ్లీకి తెలిపారు. విద్యారంగ పద్దుపైన చర్చలో ఇక్కడ సభ్యుల ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి 6 కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టామని చెప్పారు. సిలబస్లో మార్పులకు పలు సంస్థలకు ఎంఓయూలు చేసుకున్నామని వివరించారు. దాని తర్వాత ఇక్కడ వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం. జాబితాలో మరికొన్ని సామాజిక వర్గాలు కూడా, దీనిపై 2016లోనే కేంద్రానికి సిఫార్సు చేశామన్నటువంటి సీఎం కేసీఆర్ ఎలాంటి స్పందన రాకపోవడంతో అసెంబ్లీలో తీర్మానం చేశామని ఇక్కడ వెల్లడి. దీనికి సంబంధించినటువంటి అంశం అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో వైద్య రంగం నిర్లక్ష్యం, నెల రోజుల్లోనే 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేస్తామంటూ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు అయితే పేర్కొన్నారు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత తెలుగు వర్షన్లో కనుక చూసుకుంటే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. గుహాలయాలకు సంబంధించి ఇక్కడ మిగిలినటువంటి అంశాలు అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. శాతవాహనుల కాలం నాటికి సంబంధించినటువంటి దానికి సంబంధించి దాని తర్వాత ఇక్కడ ఎస్ఎస్ఎల్వి D2 ప్రయోగం సక్సెస్, 3 శాటిలైట్లను కక్షలోకి చేర్చినటువంటి రాకెట్ 15 నిమిషాల్లో పూర్తయినటువంటి ప్రయోగం. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖచ్చితంగా ఈ శాటిలైట్
సైట్స్ గురించి అయితే మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే జల విలయం అంటూ దీనికి సంబంధించినటువంటి వరదల విపత్తు మిగిలినటువంటి అంశాలకు సంబంధించి విపత్తు నిర్వహణలో భాగంగా ఇది కూడా మనకు ఈనాడు ప్రతిభలోనే రావడం జరిగింది. కొన్ని కరెంట్ అఫేర్స్కి సంబంధించిన అంశాలు కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. కావాల్సిన వారు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఈ రకంగా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.